ఇప్పుడు మేము చెప్పబోయే లెక్కలన్నీ స్టాండర్డ్ లెక్కలు. వీటిలో కొద్దిగా అటు ఇటు కొన్ని గ్రాముల తేడా ఉండొచ్చు. అది పూర్తిగా నార్మల్గా భావించాలి. కేవలం భారీ తేడా ఉంటే తప్ప టెన్షన్ పడకండి. ప్రెగ్నెన్సీ 8వ వారంలో 1 గ్రాముతో మొదలయ్యే బేబీ వెయిట్ 10వ వారానికి కేవలం 4 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. 11వ వారంలో పిండం బరువు 7 గ్రాములు. 12వ వారం ముగిసే నాటికి 14 నుండి 18 గ్రాములు. ఒక కివీ పండంత అనుకోండి. ఇక 2వ ట్రైమిస్టర్ 13 నుంచి 26 వారాల వరకు గర్భస్థ శిశువు వెయిట్ ఎలా ఉంటుంది అని చూస్తే 13వ వారంలో 23 గ్రాములు, 14వ వారంలో 43 గ్రాములు, 15వ వారానికి పిండం బరువు 70 గ్రాములు, 16వ వారానికి 100 గ్రాములుంటుంది. ఇక 17వ వారానికి 140 గ్రాముల వరకు పెరిగే బేబీ 18వ వారానికి 190 గ్రాములు, 19వ వారానికి 240 గ్రాములు, 20వ వారానికి 300 గ్రాముల వరకు వెయిట్ పుంజుకుంటుంది. 21వ వారం ప్రెగ్నెన్సీ కల్లా 360 గ్రాములు, 22వ వారం ప్రెగ్నెన్సీలో 430 గ్రాములు, 23వ వారం ప్రెగ్నెన్సీలో 500 గ్రాములు దాటుతుంది. 24వ వారంలో 600 గ్రాములు, 25వ వారం 660 గ్రాములు, 26వ వారం 760 గ్రాముల బరువుంటుంది గర్భస్థ శిశువు. ఇక ఆఖరిదైన 3వ ట్రైమిస్టర్ అంటే 27 నుండి 42 వారాలలో బేబీ వెయిట్ గ్రోత్ చూద్దాం. 27వ వారంలో 875 గ్రాములు, 28వ వారంలో 1005 అంటే దాదాపు 1 కిలో మార్క్ దాటుతుంది బేబీ. ప్రెగ్నెన్సీలో కనుక అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్స్, మాయ సంబంధ సమస్యలు ఉంటే పిండం కావలసిన మేరకు వెయిట్ పెరగదు. అంతేకాదు మద్యపానం, ధూమపానం అలవాటు కూడా పిండం వెయిట్ పెరగకపోవడానికి ఇతర కారణాలు. 29వ వారం ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ 1153 గ్రాములు, 30వ వారానికి 1319 గ్రాములు, 31వ వారానికి 1502 గ్రాముల వరకు బరువుంటుంది బేబీ. 32వ వారంలో 1702 గ్రాములు, 33వ వారంలో 1918 గ్రాముల దాకా పెరుగుతుంది. గమనించారా బేబీ వెయిట్లో వారం వారం ఎంత తేడా ఉందో? 34వ వారం ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ 2146 గ్రాములు, 35వ వారానికి 2383 గ్రాములు, 36వ వారానికి 2622 గ్రాములు, 37వ వారానికి 2859 గ్రాముల వరకు బేబీ వెయిట్ వచ్చేస్తుంది. మీకు తెలుసా, నెలలు నిండకుండా పుట్టే శిశువులు సాధారణంగా 37వ వారానికి పుడితే దాదాపు 2.5 కిలోల వరకు ఉంటారు. 38వ వారం ప్రెగ్నెన్సీ కల్లా 3 కిలోల మార్క్ దాటిపోతుంది బేబీ. 39వ వారానికి 3288 గ్రాములు, 40వ వారానికి 3462, 41వ వారానికి 3597, 42వ వారం అంటే ఫుల్ టర్మ్ ఇప్పటికీ 3685 గ్రాములుండాలి. అంటే నెలలు పూర్తిగా నిండి బేబీ పుడితే ఆరోగ్యమైన బరువు అంటే 3.5 కిలోలు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. HMBLiv ఛానల్ను ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMBLiv ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.